నెల్లూరు జిల్లా ఇందుకులపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రతి పథకాలపై అవగాహన కల్పిస్తూ అధికారులు మాట్లాడారు. మన ఇల్లు మన గౌరవం అనే సమావేశం నిర్వహించి మండలంలో 746 హౌసింగ్ అన్కంప్లైంట్స్ గా ఉంటే మార్చి 31 లోపు కంప్లీట్ రూమ్ లేవర్స్ వరకు కంప్లీట్ చేయాలని తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొన్ని అసైన్మెంట్ ఉన్న భూములను రిజిస్ట్రేషన్ కల్పితే సౌకర్యం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధల శేషయ్య, జడ్పీటీసీ విజయమ్మ, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. సైట్ రైల్ నిర్మాణము ఇది వచ్చేసి మొత్తం 4 లక్షల రూపాయలతో మనకి ఎన్ఆర్జీస్ లో 100,000 రూపాయల ప్రయోజనం ఉంది కాబట్టి 4 బిడ్లుగా 4 లక్షల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైపాడు నిర్మాణం, అదేవిధంగా ముదివర్తి పాడంలో మురళీ శివశంకర్ రెడ్డి దగ్గర నుండి ఆవుల రమేష్ ఇంటి వరకు 2,90,000 రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణము, అదేవిధంగా నిడుముసలిలో అరకాల గిరి ఇంటి దగ్గర నుండి పెన్నకట్ట ఇన్ గమ్మటపాడెం నిడుముసల్లో గమ్మటపాడ పెన్నకట్ట వరకు 2 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణము, అదేవిధంగా కుడితిపాడెంలో అయ్యల సీనయ్య ఇంటి దగ్గర నుండి బుద్ధ సంఘం రోడ్డు అంటే ముసారెడ్డిపాడెంలో బుద్ధ సంఘం రోడ్డు వరకు సిసి రోడ్డు నిర్మాణం 370,000 రూపాయలతో, అదేవిధంగా కొమ్మరికలో వారణాసి కట్టిక దగ్గర నుండి టువర్డ్స్ నెల్లూరు మైపాడు రోడ్డుకి వెళ్లే దానికి 370,000 రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం, అదేవిధంగా రావూరులో సిసి ట్రైన్ శ్రీకాంత్ ఇంటి దగ్గర నుండి ముంగర వేణుగోపాల్ ఇంటి వరకు 82,000 తో సిసి ట్రైన్ అది చిన్న పెట్టు సిసి ట్రైన్ నిర్మాణం, అదేవిధంగా శ్రీకంఠయ్య ఇంటి దగ్గర నుండి ముంగర వేణుగోపాల ఇంటి వరకు 82,000 తో, అదేవిధంగా శ్రీకాంతయ్య ఆధార్ కార్డు చేయించడానికి పరిశీలించినప్పుడు వాటికి ఎవరికి కూడా బర్త్ సర్టిఫికేట్స్ లేనందువల్ల ఆధార్ కార్డు చేయలేకపోయాం. దాంట్లో ఐటీడీఎస్ఎస్కి సంబంధించి కొంతమంది పిల్లలు, అదేవిధంగా కొంతమంది పెద్ద వయసు వీళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్ద వయసు వాళ్ళు వీళ్ళందరూ కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి మనకి ఐటీడీఐ నుంచి దాదాపు 380 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి మనకి పంపించారు వీళ్ళందరికీ లేవని చెప్పి, వాటన్నింటినీ కూడా మేము పరిశీలించినప్పుడు దాదాపు దాంట్లో 380 చర్యల్లో 300 వరకు కూడా అందరికి ఆధార్ కార్డులు ఉన్నవి, బస్ సర్టిఫికేట్స్ కూడా గతంలో మనం ఒక డ్రైవ్స్ పెట్టి తెప్పించాము, అవన్నీ కూడా ఉన్నాయి. మిగతా 80 మందికి కూడా తెప్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని సచివాలయాల్లో అందరూ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కలిసి, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరికైతే ఎస్టీస్ కి అసలు బస్ సర్టిఫికేట్స్ లేవు, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే అన్నది వాళ్ళందరినీ కూడా గుర్తించి బర్త్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి ఏదన్నా ఆధార్ మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అవి లేని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మన ఏఎన్ఎంస్ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దాదాపు వాళ్ళ వయసుకు సంబంధించి డిక్లరేషన్ ఒకటి తీసుకొని రాయించుకొని దానికి సంబంధించిన ఫార్మ్స్ అన్ని కూడా తయారు చేయించి సచివాలయ ద్వారా ఆన్లైన్ చేయించి ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు మన విఆర్ఓ లాగిన్ నుంచి ఆర్ఐ లాగిన్ నుంచి టీటీ లాగిన్ నుంచి ఎంఆర్ఓ గారి లాగిన్ నుంచి అన్ని కూడా 1-2 రోజుల్లోనే ఎంఆర్ఓ గారు కంప్లీట్ చేయించి ఆర్డీఓ గారికి పంపించి ఆర్డీఓ గారికి ఇష్టంతో కూడా పంపించి 1-2 రోజుల్లోనే వాటి అన్నింటినీ కూడా అప్రూవ్ చేయించారు. ఆ కార్యక్రమం గతంలో జరిగింది. అవి నేను ఇక్కడికి వచ్చేటప్పటికే 460 చిల్లర బర్త్ సర్టిఫికేట్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కూడా 460 మందికి ఎస్టీలకి ప్లస్ పిల్లలకి వీళ్ళందరికీ కలిపి 460 చిల్లర బర్త్ సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి. మళ్ళా ఇంకా కూడా ఎవరన్నా ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య మేము వచ్చిన తర్వాత మళ్ళా కూడా ఒక డ్రైవ్ పెట్టుకుని అందరినీ పంపించి చేశాను. దాంట్లో భాగంగా 73 సర్టిఫికేట్స్ ఉన్న కరెక్ట్ ఒక 1 వీక్ లోనే మన తహసీల్దార్ గారు ఆర్డీఓ గారితో మాట్లాడి మనకి అప్రూవ్ ఇప్పించడం జరిగింది. మళ్ళా కూడా ఇప్పుడు ఒక 53 మనం ఆన్లైన్ లో చేస్తున్నాము. కొంతమంది అసలు తల్లి తండ్రి పేర్లు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఎవరైనా పక్కన విచారించి వాళ్ళ పేర్లు రాయించి వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ తోటి
లెటర్స్ పెట్టి ఎంఆర్ఓ గారు మన ఆర్డీఓ గారికి పంపించి వాటన్నిటిని కూడా తెప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో ఒక స్పెషల్ డ్రైవర్ లాగా ఇప్పుడు మనకి ఏవైతే దాదాపు 500 లక్షల బస్ టికెట్స్ వచ్చాయో వాళ్ళందరికీ ఆధార్ చేయించేదానికి ఒక స్పెషల్ డ్రైవర్ లాగా ఎంఆర్ఓ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎక్కడో ఒక చోట ఒకరోజు ఒక కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా ఇప్పించి అక్కడే దాదాపు మినిమం ఒక 7 నుంచి 10 ఆధార్ సెంటర్లు అక్కడ పెట్టించి వాళ్ళందరికి కూడా ఒక రోజు 2 రోజుల్లో అక్కడే ఆధార్ అందరికి కూడా చేసేటట్టు. వేకెంట్ సైట్ దగ్గర నుండి తిమ్మారెడ్డి పోలయ్య ఇంటి వరకు 7th మైల్ దేవీస్పేటలో 250,000 తోటి సీసీ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా దాసరి పద్మమ్మ హౌస్ దగ్గర నుండి ఇందుకూరుపేట పిట్టువంలో దాసరి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి అంబేద్కర్ స్టాట్యూ వరకు సీసీ ట్రైన్ హరిజన వాడదు. ఇది 4 లక్షల రూపాయలు 4 ఫీట్లుగా సీసీ ట్రైన్స్ నిర్మాణం. అదేవిధంగా ఇందుకూరుపేట పిట్టువంలోనే యాకసిరి శేషయ్య ఇంటి దగ్గర నుండి తుళ్ళూరు రామయ్య ఇంటి వరకు గమనపాడు దీంట్లో కూడా 4 లక్షల రూపాయలతోటి 4 ఫీట్లుగా సీసీ ట్రైన్ నిర్మాణము. అదేవిధంగా జంగంవారి దొరుకులో గట్టి పద్మమ్మ ఇంటి దగ్గర నుండి జొన్నవాడ సుబ్బమ్మ ఇంటి వరకు 82,000 తోటి సీసీ రోడ్డు నిర్మాణం. అదేవిధంగా లేపూర్ పిట్టి వంలో రామాలయం దగ్గర నుంచి ఎర్రటంపల్లి భాస్కర్ ఇంటి వరకు లేపూర్లో 2 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం. అదేవిధంగా లేపూర్లోనే కుంకాళమ్మ టెంపుల్ దగ్గర నుండి దారుల నరసింహ హౌస్ వరకు లేపూర్ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం 2 లక్షలతోటి. అదేవిధంగా జగదేవిపేటలో వాటర్ ట్యాంక్ టు పామూరు సుబ్బారెడ్డి హౌస్ వరకు నల్లాల తిప్ప లేపూరు పిట్టు జగదేవిపేటలో 2,45,000 రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణము. అదేవిధంగా జగదేవిపేటలోనే నిమ్మల ఆదిశేషయ్య ఇంటి దగ్గర నుండి మారిపోయిన కోలమ్మ ఇంటి వరకు ఆదిమ సత్రం దగ్గర 150,000తో సీసీ రోడ్డు నిర్మాణము. అదేవిధంగా లేపూరు రోడ్డు దగ్గర నుండి నిమ్మల సుబ్బరాయుడు హౌస్ వరకు ఆదిమ సత్రంలోనే 98,000 అంటే బేస్మెంట్ లెవెల్ దగ్గర నుండి కంప్లీషన్ లెవెల్ వరకు ఏవైతే ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ అనేది పడుతుంది. వాళ్ళందరూ కూడా అలాంటివి మన మండలంలో మనకి 746 హౌసెస్ వివిధ స్టేజ్ లో, ఎక్కువగా మనకి బిఆర్ స్టేజ్ లోనే 364 హౌసెస్ ఉన్నాయి బేస్మెంట్ లెవెల్ స్టేజ్ లో. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మార్చి 31 లోపల పూర్తి చేసుకోవాలి. రూఫ్ లెవెల్ కానీ రూఫ్ కంప్లీషన్ లెవెల్ కానీ ఉన్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ 31 లోపల పూర్తి చేసుకోవాలి. మిగతా బేస్మెంట్ లెవెల్ నుంచి టోటల్ మిగతా ప్రతి ఒక్కరు కూడా మార్చి 31 లోపల పూర్తి చేసుకోవాలి. మార్చి 31 లోపల ఎవరైతే పూర్తి చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బిల్ అనేది చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఇంకా అమౌంట్ పడదు. మరియు నెక్స్ట్ వచ్చే స్కీమ్స్ లో దేంట్లో కూడా వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అనేది చూపిస్తుంది, కానీ ఇంకా దేంట్లో కూడా కొత్తగా హౌస్ శాంక్షన్ కాదు. ఆ విషయం వాళ్ళందరికీ చెప్పి ఎవరైనా మనకి కొత్తగా వచ్చేటట్టు మారుస్తారేమో, మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని కొంతమంది అపోహ పడి వాటిని బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కొంత ఇనుము కానీ కొంత సిమెంట్ కానీ ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ అమౌంట్ కానీ వాటిని తీసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా కట్టుకోకుండా కావాలని వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ క్లియర్ గా మీరు అర్థమయ్యేటట్టు చెప్పి ఖచ్చితంగా సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏదైనా కొంత అమౌంట్ అయినా కానీ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి వాళ్ళ అకౌంట్ లో కానీ పడి ఇన్ ప్రోగ్రెస్ లో కానీ ఉన్నట్లయితే రూఫ్ లెవెల్ రూఫ్ కంప్లీషన్ లెవెల్ ఆ స్టేజ్ లో ఉన్నవాళ్ళు డిసెంబర్ 31 లోపల ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. మిగతా బేస్మెంట్ లెవెల్ నుంచి మిగతా స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్చి 31 లోపల ఖచ్చితంగా పూర్తి చేసుకొని బిల్లు చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందరం కూడా హౌసింగ్ ఏఐ ద్వారా ఇంజనీరింగ్ లెసన్స్ ద్వారా ప్రతి ఒక్క బెనిఫిషియల్స్ లిస్ట్ సేకరించి వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు, ఎందువల్ల ప్రాబ్లం ఉంది అనేది కూడా సేకరించి చెప్పడం జరిగింది. మొన్న 28 సెప్టెంబర్ 28వ తేదీన మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రామ్ ని కూడా మనం నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరికైతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందో వాళ్ళకి మనము వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి లోన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అమౌంట్ సరిపోదు, మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా
వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హౌసెస్ కి సంబంధించి వాళ్ళకి ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. దానికి సంబంధించి బ్యాంకర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్యాంకర్స్ వాటికి లింక్ డాక్యుమెంట్స్ కావాలని చెప్పారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారము అది ప్రైవేట్ ల్యాండ్స్ దగ్గర నుంచి కొని కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరు అనేది తహసీల్దార్ గారిని అడిగి వాళ్ళ ద్వారా లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంకులకు సబ్మిట్ చేయమని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ పట్టాలు కానీ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ మన రెవెన్యూ రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి గౌరవ తహసీల్దార్ గారే వారిని కూడా ఇస్తారని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం 28వ తేదీ అందరూ లబ్ధిదారులకు కూడా చెప్పి ఎవరికైతే లోన్ అవసరం బ్యాంకుల ద్వారా 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు వాళ్ళ హౌస్ స్టేజ్ను బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంటి కోసం మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలి. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పాము. ఆ లిస్టు కూడా మనకి రెడీ అయ్యి వచ్చింది. ఒక 2 రోజులు ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన అంశాలుగా మనము సుమోటో గ్యాస్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక 6000 గ్యాస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 6000 గ్యాస్ సర్టిఫికేట్స్ సుమోటోగా అప్లై అయినాయి సిస్టమ్ లోనే వాటిలో వచ్చేసరికి ఒక 5 దాకా పెట్టింది. అవి సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేసి జీరో పెట్టి ఉన్నాయి. అదేవిధంగా గత 1.5 నెలలు అవుతుండగా ఒక ఏ సర్వీస్ కూడా అంటే మనం పాస్బుక్లు అయితేనేమి కలెక్షన్స్ అయితేనేమి అనగా కలెక్షన్స్ అయితేనేమి అదేవిధంగా మనకి 16 గ్రామాల్లో 16 రెవెన్యూ గ్రామాలు 14 మనకి ఎల్పీఎంగా డీసర్వే కంప్లీట్ అయ్యేది వల్ల వాటిలో 14 రెవెన్యూ గ్రామాలు మనకి డీసర్వే ఎల్పీఎం చూస్తున్నాయి. కాబట్టి ఎల్పీఎం కలెక్షన్స్ అయితేనేమి ఎల్పీఎం రొటేషన్స్ అయితేనేమి ఏ సర్వీస్ కూడా బిఆర్టీసీ పోకుండా అన్ని సర్వీసులు విధులు చేసేటంటే మాకు ఒక 1 నెల 21 రోజుల నుంచి 30 రోజుల టైం ఉంటుంది. ఏ మా నేను వచ్చినాక కేవలం 2 మాత్రమే బిఆర్టీసీలో చేయడం జరిగింది. ఎందుకంటే మాకు విజయవాడలో కొంత ఫ్లక్స్ డ్యూటీ చేసినప్పుడు 1 వీక్ 2 రెండు సర్వీసెస్ మాత్రం బిఆర్టీసీ లేదు. మిగతాది కూడా ఒక రైతు ఏదైతే అప్లై చేసినా వాళ్ళకి విజయ వాళ్ళకి 21 రోజులు మనం అప్లై చేయడం వాళ్ళ కంపెనీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. తదనంతరం ఇప్పుడు మనం రెవెన్యూ శాఖలో ముఖ్యంగా కొన్ని ఏవైతే అసైన్మెంట్స్ సంబంధించి కొన్ని జరిగినాయో వాటిని ఒకసారి రివ్యూ చేయమన్నారు. వాటిలో ఏదైనా పూర్వ భూముల్లో ఏదైనా అసైన్మెంట్ కానీ ఫ్రీ హోల్డ్ అంటే ఏంటంటే వాటి రిజిస్ట్రేషన్ వదిలేస్తే వాటిని ఒకసారి రివ్యూ చేయమన్నారు. కానీ మన మండలానికి సంబంధించి అటువంటి ఏమి కలగలేదు. కాబట్టి మన మండలంలో ఎటువంటి ఇష్యూ కూడా నమోదు అవ్వలేదు. టాటల్ ల్యాండ్స్ మాత్రం కొంత ఎక్కువే చాలా తక్కువ అంతంతా ఎక్కువ రెడ్ ల్యాండ్స్ పట్టాలని కాబట్టి అక్కడ 120 ఎకరాలు ఉన్నాయి. అవి కూడా మొత్తం రివ్యూ చేసి ఆర్డీఓకి సబ్మిట్ చేయడం జరిగింది. అది తప్పు లేవు. దాదాపుగా ఒక 2 ఎకరాలు అవి కూడా కొన్ని కొంత ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఆదేశం పట్టా ఉన్నారు కానీ చూడున్నారు. సో అది 1 2 3 దాన్ని కూడా దాదాపుగా కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి రైతులకి ఈ వెరిఫికేషన్ కూడా మన మండల రైతులకు మాత్రమే ఇటువంటి సమస్యలు కలగవని నేను చెప్పగలను. కాబట్టి ప్రస్తుతం ఏ సర్వీస్ అయినా కూడా ఉదాహరణకి గ్యాస్ సర్టిఫికేట్ నుంచి ఇంకా ఏదైనా కూడా మనం సచివాలయ ద్వారా కానీ మనం చేసుకుంటున్నాం. ఏ సర్వీస్ కూడా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని స్టిప్యులేటెడ్ టైం దాటి దాని దాటకుండా మా రెవెన్యూ శాఖ ద్వారా మేము చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మనకి ఎటువంటి అసైన్మెంట్స్ కానీ లేదా హౌస్ రేట్స్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు రాలేదు. వచ్చిన పిలుప మనం అటువంటి కూడా చేపట్టి ఎక్కడైనా అందుబాటులో ప్రభుత్వ భూములుగా 40 భూములుంటే వాటికి సంబంధించి తమ చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ గురించి మండల స్థాయి అధికారులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, నాతోటి అధికారులందరికీ, పాతికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభలు జరుగుతున్నాయి. అంటే 2 అక్టోబర్ నుంచి మనము గ్రామ సభలు చేసుకోవాల్సింది. మనకు కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఏప్రిల్
తర్వాత నుంచి మన గ్రామ పంచాయతీల్లో ఏం పనులు చేసుకోవాలి అనే జాబితాను తయారు చేసుకునే దానిలో భాగంగా ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, మీ గ్రామ పంచాయతీల్లో జరిగే గ్రామ సభల్లో మీరు కూడా పాల్గొని ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీకి ఏమి పనులు అవసరము, మన గ్రామ పంచాయతీలో కూలీలు పనిచేసేదానికి ఎన్ని పనులు, ఎంత ఎక్కువ పనులు గుర్తించుకుంటే అన్ని పని దినాలు మన గ్రామంలో కూలీలకి అందుబాటులోకి వస్తాయనేది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.